హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతున్నారు రీసెంట్గా. అవేంటంటే, ఇప్పుడు వాళ్ళకి వచ్చిన బ్రాంచ్ నచ్చలేదు కాబట్టి వేరే బ్రాంచ్కి వెళ్ళొచ్చా లేదా అని, తర్వాత బీటెక్ చేస్తూ కూడా జాబ్స్ మనం చేయొచ్చా లేదా అనేది. సో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఇప్పుడు బీటెక్లో మీకు ఒక బ్రాంచ్ మీరు పెట్టారు. సపోజ్ మీరు అన్ని రకాల బ్రాంచ్లు పెట్టారు, బట్ అందులో మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, బట్ మీకు ఇష్టం లేదు, మీరు సిఎస్సికి వెళ్ళాలి లేదంటే ఈసీకి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఏం చేయాలి? సో ఇలాంటి వాటికి సహజంగా ఎలా ఉంటుందంటే, బీటెక్లో మీరు ఒక్కసారి జాయిన్ అయిపోతే అన్ని ఫేసెస్ అయిపోతే ఆ తర్వాత మీకు ఏదైతే బ్రాంచ్ వస్తుందో అదే మీకు కన్ఫర్మ్. ఓకే, కన్వీనర్ సీట్ ఏదైతే వస్తుందో అదే మీకు కన్ఫర్మ్. ఒకవేళ మీ దగ్గర మనీ ఉన్నట్లయితే మీరు ఆ క్యాన్సిల్ చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు, మీకు కావాల్సిన బ్రాంచెస్ వేరే కాలేజ్కి వెళ్ళి. సో ఒకవేళ మీ దగ్గర మనీ లేకపోతే దెన్ వాట్? సపోజ్ మీరు స్పాట్ అడ్మిషన్ కానీ థర్డ్ ఫేజ్ కానీ వెళ్ళి అక్కడ దాని ద్వారా వచ్చిన కాలేజీలో బ్రాంచ్ వచ్చిందంటే అట్లా మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ అవి లేవనుకోండి, దెన్ వాట్? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫైనల్గా మీకు ఉండే ఆప్షన్ ఒకటే, ఎలా అదే కాలేజీలో మేనేజ్మెంట్కి కొంతమంది ఉంటారు సీట్స్ జాయిన్ చేసేవాళ్ళు, ఎన్ఆర్ఐ కోట కింద కొంతమంది ఉంటారు కదా, ఎవరైతే పిల్లల్ని మేనేజ్మెంట్ సీట్తో జాయిన్ చేసుకుంటారో వాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకొని ఏ బ్రాంచ్లో అయితే సీట్స్ ఖాళీ ఉన్నాయో తెలుసుకోండి ఫస్ట్. అప్పుడు మీకు కావాల్సిన బ్రాంచ్లో సీట్స్ ఖాళీ ఉన్నాయో లేవో తెలుసుకోండి. తెలుసుకున్నట్లయితే అందులో మీకు స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంతా లేదంటే స్పాట్ కౌన్సిలింగ్ అంతా అయిపోయినప్పుడు, లేదంటే స్పాట్ కౌన్సిలింగ్ కూడా కాలేజీలు కొన్ని నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని అందులోంచి ఇందులోకి మారుస్తారు. ఒకవేళ మీరు స్కాలర్షిప్ అవసరం లేదు అని అంటే మేనేజ్మెంట్ కోటా ద్వారా కొంత ఎంతో కొంత అమౌంట్ కట్టి వాళ్ళ కాలేజీలోనే వేరే బ్రాంచ్లో జాయిన్ అయినట్లయితే అది మీకు యాక్సెప్ట్ అవుతుంది. కాబట్టి మీరు అది ఆలోచించుకోవాలి. ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళ మేనేజ్మెంట్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు సీట్స్ ఉన్నాయంటే మీ వాళ్ళే ఒక ఆఫర్ ఇస్తారు మనీ కానీ, లేకపోతే ఇంకేమైనా. కొంతమంది అయితే సహజంగా ఫ్రీగానే వెళ్ళిపోమంటారు, కొంతమంది అయితే మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు, కొంతమంది అయితే లేదు మీరు ఎక్కడ వస్తే అక్కడే ఉండాలి అన్నట్టు మాట్లాడతారు. ఒకవేళ మీరు నాకు ఇది నచ్చలేదు క్యాన్సిల్ చేసుకుంటా అంటే 4 ఇయర్స్ ఫీజు కడితేనే మిమ్మల్ని వదిలేస్తారు. 4 ఇయర్స్ ఫీజు కట్టి మీరు సర్టిఫికేట్ తీసుకొని బయటికి వెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ బై డిఫాల్ట్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇది మ్యాటర్. నెక్స్ట్ మనకి బీటెక్ చేసుకుంటూ కూడా జాబ్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. సో బీటెక్ చేసుకుంటూ జాబ్ చేయొచ్చా అంటే, ఇది మీరు జాయిన్ అయిన బీటెక్ కాలేజ్ని బట్టి ఉంటుంది. ఇవాళ రేపు ఏమైంది, అందరికీ బయోమెట్రిక్ వచ్చేసింది కాబట్టి బయోమెట్రిక్ కొంతమంది అవి కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే కంప్యూటర్లో సిస్టంలో డేట్ మార్చి అప్పుడు వచ్చినప్పుడు అన్ని బయోమెట్రిక్ అన్ని డేసి చేసుకుంటూ చేస్తున్నారు స్కాలర్షిప్ కోసం, అంటే స్టూడెంట్ స్కాలర్షిప్ కోసం. స్కాలర్షిప్లో జాయిన్ అయితే వాళ్ళు రాకపోతే వాళ్ళు వచ్చినట్టు చూపించి గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ తీసుకోవడానికి. కాబట్టి మీరు అలాంటి కాలేజ్ చూజ్ చేసుకోవాలి. అంటే కొన్ని వరస్ట్ కాలేజెస్ ఉంటాయి అన్నట్టు, ఏవైతే గవర్నమెంట్ ఫీజ్ 35,000 ఉంటాయో అట్లాంటి కాలేజీలో కొన్ని కాలేజీలో యాక్సెప్ట్ చేస్తారు. మీరు బయట వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్లస్ మిడ్ ఎగ్జామ్స్ రాస్తే సరిపోద్ది. సో ఆ కాలేజీలు ఏంటి అనేది నాకు తెలీదు, కాబట్టి ఆ కాలేజీలు మీరు ఎదుక్కోవాలి. ఫస్ట్ అయితే జాయినింగ్ అప్పుడు మాత్రం అన్ని స్ట్రిక్ట్గానే మాట్లాడతారు, అన్ని కరెక్ట్గానే ఉంటాయి, బట్ ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్ సిచ్యువేషన్ ఏంటో మీకే తెలుస్తుంది. సో అట్లా మాట్లాడుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. ఇంతకుముందు ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, జేఎన్టీయు యూనివర్సిటీ వాళ్ళు పార్ట్ టైం డిగ్రీ కోర్స్ అని పీటీడీసి అని బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో నడిపేవాళ్ళు, బట్ దాన్ని మెయింటైన్ చేయడం కష్టమయ్యి ఆ కోర్సెస్ అన్ని తీసేశారు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఎంటెక్కే అలాంటి కోర్సులు పార్ట్ టైం జరుగుతున్నాయి, అంటే ఎంటెక్ చేయడానికి. అది కూడా బీటెక్ అయిపోయి 2 ఇయర్స్ అయిపోయి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఆప్షన్ ఉంది. సో అది ఏంటిది, పీటీపీజీ అంటారు, అంటే పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్. పార్ట్ టైం డిగ్రీ కోర్స్ అనేది ఏమి లేదు. కాబట్టి మీరు జాయిన్ అయిన కాలేజీని అక్కడ ఉన్న చెత్త కాలేజ్ అనుకున్నట్లయితే, మీరు అందులో ఫ్యాకల్టీ సరిగ్గా లేరు సరిగ్గా చెప్పట్లేదంటే డైరెక్ట్ మేనేజ్మెంట్తో డైరెక్ట్ మాట్లాడేసి నేను ఈ టైంలో వస్తాను, మీకు ఇంత మనీ కడతాను, కాబట్టి నా అటెండెన్స్ మెయింటైన్ చేసుకోండి, నాకు ఎగ్జామ్స్ రాయడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేస్తే వాళ్ళే ఒప్పుకుంటారు. ఓకే, అది మ్యాటర్. సో గైస్, ఈ విషయాలు మీకు అర్థమని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్లో కొన్ని ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బై బాయ్.